సో ఈ పదేళ్లలో 2000 కోట్లు డివిడెంట్ వచ్చిందని చెప్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, మళ్ళీ నేను అనలైజ్ చేస్తాను. డివిడెంట్ వచ్చింది, జగన్ కి 60% డివిడెంట్ వస్తే షర్మిలాకి 40% వచ్చింది. ఎంఓఏకి ముందు కూడా ఈక్వల్గానే ఉన్నింది. ఎంఓఏలో విజయవాడలో ఇవి జగన్కి నేను ఏమన్నాడంటే, అమ్మ ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి రేపు మనం ఉన్నట్టు వాళ్ళు ఉంటారో లేదో ఆస్తులు పంచుకుందామని జగన్ ప్రపోజల్ పెట్టాడు. దానికి తగినట్టుగా ఎంఓయూ ఒకటి రాసిచ్చాడు. అది గిఫ్ట్ డీడ్ కాదు, ఎంఓయూది. ఆ ఎంఓయూలో అటాచ్ ఉన్న ఆస్తుల్ని కోర్టు తీర్పు తర్వాత పంచేటట్టుగా, ఈ లోపల సరస్వతి పవర్లో పవర్ అటాచ్మెంట్లో లేదు. ఇదే వాదనని షర్మిలా కూడా చెప్పింది. లేదు, 100% ఎంఓయూ దాన్ని పెట్టారు. అట్లాగే యలహంకలో ఉండే ఇల్లు కూడా 100% పెట్టారు. ఇక భారతీ సిమెంట్స్, సాక్షి, వైఎస్ఆర్ ఇల్లు ఈ మూడిట్లో కూడా కేసుల తర్వాత పంచుకుందాం అనుకున్నారు. అయితే బిజినెస్లో ఎప్పుడు కూడా షర్మిలని వాళ్ళు ఇన్వాల్వ్ చేయలేదు, వాళ్లే బిజినెస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నాకు ఇద్దరు బిడ్డలు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళు. అయితే ఒక బిడ్డకి అన్యాయం జరిగినప్పుడు అన్యాయం జరిగిన బిడ్డ వైపు ఉండడం నా కర్తవ్యం. అయితే ఇదంతా కూడా వాళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు, వాళ్లే పరిష్కరించుకుంటారు వాళ్ళ సమస్యని. సో అంతవరకు మీరు దీన్ని పెద్ద చేయకండి, దీన్ని మీ మాట్లాడడం ఆపేసేయండి అనేది ఆమె ప్రధానంగా చెప్పింది. ఈ లెటర్ని కూడా ఎలాగంటే అలాగా వ్యాఖ్యానిస్తున్నారు. సో ఇప్పుడు ఆమె చెప్పిన దాంట్లో కొన్ని విషయాలు చూస్తే షర్మిలకు అనుకూలంగా చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. ఓవరాల్ స్పిరిట్ ఏంటంటే, ఆస్తులు వైఎస్ఆర్ ఆస్తులు పంచలేదు, ఇద్దరికీ ఈక్వల్, అంటే నలుగురు పిల్లలు, మనవరాళ్ళు, మనవడు, మనవడు, ముగ్గురు మనవరాళ్ళు, ఒక మనవడు, జగన్కి ఇద్దరు కూతుర్లు, షర్మిలకి ఒక కూతురు, కొడుకు. సో నలుగురికి సమాన వాటాలుగా ఉండాలనేది ఆయన ఉద్దేశం తప్ప పంచలేదు ఈక్వల్గా అనేది ఒక పాయింట్. రెండో పాయింటు, జగన్ ఆస్తుల్ని అభివృద్ధి చేశాడు, దాన్ని నేను కాదనట్లేదు. రెండో పాయింట్. మూడో పాయింటు, జగన్ ఆస్తుల్ని పంచుతానని చెప్పాడు, కాకపోతే కొన్ని కోర్టులకి ఉన్నాయి కాబట్టి ఎంఓయూ రాసుకున్నావు. నాలుగో పాయింట్, ఈ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో అది జగన్ వాళ్ళు చెప్తున్నట్టుగా అటాచ్మెంట్లో లేదు, ఈడీ అటాచ్మెంట్లో లేదు కాబట్టి బెయిల్ రద్దు అనేది రాదు, ఆ గొడవ అనేది రాదు. ఆమె చెప్పలేదు బెయిల్ రద్దు గురించి, కానీ మామూలుగా ఎంప్లాయిడ్ అంటాం, అసలు అది అటాచ్మెంట్లో లేదనే విషయాన్ని ఆమె క్లియర్గా చెప్పింది. దాని తర్వాత భారతీ సిమెంట్స్, సాక్షిలో కూడా వాటా షర్మిలకు ఉందనే విషయం కూడా ఏం చెప్పింది. అంటే జగన్కి ఇప్పుడు ఏవేవైతే ఆస్తులు ఉన్నాయో అవన్నీ, అంటే జగన్ పే, జగన్ సొంత ఆస్తులు ఏమి లేవు అనే ఇదైతే దీంట్లో వస్తుంది. అన్నిట్లో కూడా ఇప్పటి వరకు జగన్కున్న అన్ని ఆస్తుల్లో కూడా షర్మిలకు వాటా ఉంది, ఆ వాటా ఇవ్వలేదు ఇప్పటికీ అనేది ఈమె క్లియర్గా చెప్పింది. ఇప్పుడు ఈ లెటర్ మీద తెలుగుదేశం జస్టిస్ ఫర్ విజయమ్మ అని ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టింది. ఇక్కడ తెలుగుదేశం మామూలుగానే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రత్యర్థి రాజకీయ పార్టీకి సంబంధించిన గొడవలు ఉన్న ఇబ్బందులు ఉంటే దాన్ని తనకు అనుకూలంగా వాడుకుంటుంది. తెలుగుదేశం కూడా అలా వాడుకోవడం అనేది విచిత్రమేమి కాదు. అదే ప్లేస్లో జగన్ ఉన్నా, చంద్రబాబుకి రేపొద్దున వాళ్ళింట్లో రామమూర్తి నాయుడు పిల్లలకి, నారా రోహిత్కి, చంద్రబాబుకి గొడవలో, లేకపోతే హరికృష్ణ ఫ్యామిలీ, లేకపోతే నందమూరి ఫ్యామిలీలో గొడవలో వస్తే జగన్ వాడుకోడా, వైసీపీ వాడుకోదా, ఖచ్చితంగా వాడుకుంటారు. అయితే ఇక్కడ తెలుగుదేశం వెర్షన్లో, తెలుగుదేశం మీడియా వెర్షన్లో కొన్ని కాంట్రడిక్టరీ ఎలిమెంట్స్ ఉన్నాయి. అదేంటంటే, అసలు మొత్తమే అక్రమాస్తులని కదా వాళ్ళు వాదించేది, ఈ సరస్వతిది కూడా అక్రమాస్తులని చెప్తున్నారు. అక్రమాస్తులైనప్పుడు తన జగన్ తన అక్రమాస్తుల్లో షర్మిలకు వాటా ఇవ్వలేదు, షర్మిలకు అన్యాయం జరిగింది, విజయమ్మకు అన్యాయం జరిగింది, జస్టిస్ ఫర్ విజయమ్మ అని అనడంలో ఏమన్నా మీనింగ్ ఉందా? మొత్తమే అక్రమాస్తులు అన్నప్పుడు అక్రమాస్తుల్ని కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయండి, ప్రజలకి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పాలి. కానీ ఇదేం అక్రమాస్తులు అంటున్నారు, మళ్ళీ అక్రమాస్తులు చెల్లికి లేదు, అన్యాయం జరిగింది అన్నారు. సో ఇక్కడ జనాలకి అర్థం కాని విషయం, అంటే మీరు రాజకీయాలు చేస్తున్నారు కానీ దాంట్లో లాజిక్ లేదురా బాబు అని జనం అనుకుంటున్నారు. సో ఇది తెలుగుదేశం మీడియాకు ఉండే ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకి కూడా వేరే గత్యంతరం లేదు, దీన్ని ఉపయోగించుకోవాలి, దీంట్లో లాజిక్లు మాట్లాడితే ఉపయోగించుకోలేము. మామూలుగా రాజకీయాలే ఎమోషనలైజ్ చేస్తాయి, లాజిక్లను పట్టించుకోవు కాబట్టి తెలుగుదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది.
అట్లాగే విజయమ్మ దీంట్లో కూడా మనకి కొన్ని డౌట్లు అయితే కామన్ మ్యాన్గా డౌట్లు వస్తున్నాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆస్తులు పంచలేదంటున్నాం, మంచిదే. పంచనప్పుడు ఆస్తుల్లో వాటా షర్మిలకు ఉన్నప్పుడు ఎంఓయూ ఎందుకు రాసుకున్నారు, అప్పుడే ఎందుకు పంచుకోలేదు, ఎంఓయూ అంటే అర్థం ఏంటి, అది రిజిస్టర్ అయిందా లేదా కూడా మనకి ఎవరు చెప్పట్లా. ఎంఓయూ రిజిస్ట్రేషన్ కాకపోతే ఎంఓయూ అనేది ఏంటి, మన ఇద్దరి మధ్య ఒక ఒప్పందం అంతే, ఇది లీగల్గా అబైడ్ అయ్యి ఉండదు. ఈ ఎంఓయూ నేను ఒక నీకేదో నేను ఒక సంవత్సరం తర్వాత 10 లక్షలు ఇస్తాను, నువ్వు నాకు ఈ హెల్ప్ చేస్తేనే, మన ఇద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది, ఆ ఒప్పందంలో ఏం 10 లక్షలు ఇవ్వలేదు, నువ్వు కోర్టుకు వెళ్ళగలవా ఎంఓయూ తీసుకొని, వెళ్ళలేవు, ఎందుకంటే రిజిస్టర్ అవ్వాలి, లీగల్గా రిజిస్టర్ అవ్వలేదు, మన ఇద్దరి మధ్య రాసుకున్నాను. కోర్టులో అసలే చెల్లదంటే కోర్టులో చూపించవచ్చు ఇలాగ రాసుకున్నానంటే, నేను అవును అప్పుడు రాసుకున్నాను, ఇప్పుడు మనసు మార్చుకున్నాను, నాకు అతను కొన్ని ఇబ్బందులు పెట్టాడు అందుకని నేను వెనక్కి వచ్చాను అని చెప్పచ్చు కోర్టులో. ఇది లీగలీ బైండ్ అయ్యే వ్యవహారం కాదు. మరి వీళ్ళు ఎందుకు అప్పుడే అడగలేదు, ఇప్పుడు ఇంత గొడవ చేసే శర్మిల అతను తన నాన్న ఆస్తిలో వాటా ఇవ్వడానికి ఎంఓయూ రాసిస్తే గమ్మున ఉంటుందా అనేది ప్రశ్న. సో అంటే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమైందంటే షర్మిలాకి లీగల్గా ఎటువంటి రైటు కనబడడం లేదు ఈ ఆస్తుల మీద. ఉంటే ఆమె కోర్టుకి ఎందుకు వెళ్ళదు, ఇంత రద్దు చేసిన ఆవిడ నాకు మా నాన్న ఆస్తులు, మా పూర్వీకుల ఆస్తులు జగన్ ఒకడే అనుభవిస్తున్నా, నాకు ఇవ్వలేదని కోర్టుకి వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు ప్రజల్లోకి పెడుతుంది అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, తన లెటర్ని తెలుగుదేశం అఫీషియల్ హ్యాండిల్లోకి ఎందుకు రిలీజ్ చేసింది షర్మిల, అంటే క్లియర్గా జగన్ని రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశం తప్ప ఆస్తుల ఉద్దేశం కాదు అనేది కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆస్తుల ఉద్దేశం ఉంటే జగన్తో డైరెక్ట్గా తెలుసుకో, తెలుగుదేశం వాళ్ళతో నువ్వు ఎందుకు కుమ్మక్కైనావు అన్న డౌట్ అయితే చాలామందికి వస్తుంది. అంటే క్లియర్గా ఇది రాజకీయాలు కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయి. ఏ రాజకీయాలు, జగన్కి షర్మిలకి మధ్య రాజకీయ ఒప్పందం కూడా జరిగినట్టుగా చెప్తున్నారు. ఆ ఒప్పందం ఏంటంటే 2021లో ఈ ఎంఓయూ జరిగింది కాబట్టి 2021లో షర్మిల తెలంగాణలో రాజకీయాలు చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల జోలికి రాదు, దానికి తగినట్టుగా నా ఆస్తుల్లో నీకు 40% వాటా ఇస్తాను అని జగన్ ఒక ఒప్పందం చేసుకున్నట్టు వాళ్ళిద్దరి మధ్య మనకి డౌట్ వస్తుంది. ఎందుకంటే అది లేకపోతే ఆ టైంలో ఏమి అడిగేది కదా, ఆస్తులంతా నాకు నువ్వు ఎంఓయూ ఏంది రాసి ఇచ్చేది, నాకు భాగం ఇవ్వు అని అడగాలి కదా. భాగం ఒకవేళ కోర్టులో కేసులు ఉంటే దాని తర్వాత ఇది ఉండాలి, ఒక సేలు విక్రయ అగ్రిమెంటు అట్లాంటిది ఏదో రాసుకోవాలి కదా. ఎంఓయూ అనేది లీగల్గా వ్యాలిడిటీ లేదని షర్మిలకు తెలీదా, ఇవన్నీ డౌట్లు వస్తున్నాయి. అంటే క్లియర్గా ఏంటంటే రాజకీయంగా షర్మిల తెలంగాణలో ఉంటుంది, జగన్ అక్కడ ఉంటాడు, జగన్ తన ఆస్తుల్లో 40% ఏమికి ఇస్తాడు అనేది ఒక